నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం అధికారులపై జేసీ గణేష్ కుమార్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. జగనన్న ఇళ్ల స్థలాలలో ప్రజలు ఇళ్లు నిర్మించేందుకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పట్టణ పరిధిలోని కొట్టుబడిపాలెం పెద్దూరులోని జగనన్న ఇళ్ల స్థలాలు లేఅవుట్లను ఆయన పరిశీలించారు. వాస్తవం చెప్పాలంటే అది తెలుగు మళ్ళీ దాదాపు వచ్చేసి 2-4 దాకా 782 ప్లాట్స్ మరి ఇప్పుడు మనకు పని జరగడం కావాలి కదా, వాటిని అనుకున్నంత స్పీడ్ ప్రోగ్రెస్ రావటం లేదు. దానికి ప్రధానమైన కారణం లేఅవుట్స్ లేట్గా ఫామ్ చేయడం, రెండోది ఎనర్జైజేషన్, థర్డ్ వన్ ఇస్ వాటర్. వీటిని ఇంప్రూవ్ చేయమని లాస్ట్ వీక్ మీటింగ్లో చెప్పాం. సో ఆల్మోస్ట్ 4 డేస్ కంప్లీట్ అయింది మీటింగ్ వేయకుండా. కొన్ని కేసెస్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది, బట్ రిమైనింగ్ కేసెస్ ఇంప్రూవ్మెంట్ రావాలి. మన ఉద్దేశం ఏంటంటే ఉన్న బెనిఫిషరీస్ అందరికీ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే కవర్ అయ్యారో, శాంక్షన్స్ వచ్చాయో, వాళ్ళందరికీ కన్స్ట్రక్ట్ చేయాలి. వాటికి బుచ్చిరెడ్డిపాలెం నాకున్న ఈ కాన్స్టిట్యున్సీలో కొంత పూర్ ప్రోగ్రెస్ ఉంది. వాటిని ఇంప్రూవ్ చేయడానికి మా ప్రయత్నం క్లియర్ టైం మ్యాపింగ్ అది చేస్తున్నారు. పర్టికులర్ అర్బన్ కొంత పూర్ ఉంది కంపారిటివ్లీ. రూర్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? డిస్ట్రిబ్యూషన్ అనేది ఇట్స్ నాట్ ఏ టైం, ఎందుకంటే అంత రెడీ అయిపోయి ఉంది. ఓన్లీ మ్యాటర్ ఆఫ్ అది ప్రొసీజర్ అండ్ ఇదే తప్ప రిమైనింగ్ ఇష్యూస్ అవన్నీ అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయింది కదా డిస్ట్రిబ్యూషన్ కూడా. వెరీ రేర్ కేసెస్లో ఇది తప్పితే మెజారిటీ ఆఫ్ కేసెస్ అయిపోయింది. ఉంటే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్న దగ్గర ఉన్నాయి, బట్ అది కూడా ఇంత పెండింగ్ ఉండకూడదు, కంప్లీట్ అయిపోవాలి. బట్ ఇక్కడ మేజర్ ఇష్యూస్ కాకుండా వీళ్ళందరూ ట్రాన్సాక్షన్లో ఉండడం వల్ల జరిగింది. అదే మాట్లాడుతున్నాం, షుడ్ బి కంప్లీట్ చేయండి దానికి. ఇంకా ఫర్దర్ టైం అనేది తీసుకోకూడదు.